నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు రిజర్వేషన్స్ కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతో అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. తమను అకారణంగా సస్పెండ్ చేశారని సస్పెన్షన్కు గురైనటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సస్పెన్షన్కు గురైన టీడీపీ డిప్యూటీ లీడర్ నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి ఫణి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లు ఒకటి చర్చకు వచ్చింది. దీని నేపథ్యంలో ఈ బిల్లు వివాదాస్పదమైంది. ఈ వివాదాస్పదంలో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు సస్పెండ్ అయినటువంటి ఒక ఎమ్మెల్యే రామానాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎందుకు మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది? మరి ఈరోజు అసలు సస్పెండ్ చేయడానికి సరైనటువంటి రీజన్, సరైనటువంటి కారణమే లేదు. ఈ ప్రభుత్వం మేము అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక సభ నుంచి వాళ్ళు పారిపోలేక సభ నుంచి మమ్మల్ని బయటికి పంపినటువంటి పరిస్థితి. ఈవేళ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక సభ్యుడిగా ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నించా, ఏదైతే పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళకు 45 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తానన్నమాట వాస్తవమా కాదా అని నేను అడిగినటువంటి ప్రశ్న. దానికి మంత్రి గారు సమాధానం చెప్తూ లేదు అని చెప్పారు. అప్పుడు నేను అడిగా, మరి మీ యొక్క మేనిఫెస్టో ఖురాన్ అన్నారు, భగవద్గీత అన్నారు, బైబుల్ అన్నారు, మా నాయకుడు మడమ తిప్పడు మాట తిప్పడు అన్నారు, కానీ ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలే మీరు ఇవేళ కాదు అని సమాధానం చెప్తూ అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదిగో ఈ రికార్డులను పరిశీలించండి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ఎక్కడెక్కడ ఈ మాటలు మాట్లాడారో అవన్నీ కూడా వాయిస్ ఆడియో అండ్ వీడియో పెన్ డ్రైవ్లో చేసి స్పీకర్ గారికి పంపిస్తూ ఉన్నాం. ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు క్లిప్పింగ్స్ మీకు పంపిస్తూ ఉన్నాం. వీటిని పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం చెప్పమనండి. ఈ వాయిస్ నాది కాదు, ఈ పేపర్లో వచ్చినటువంటి వార్తలు నావి కాదు అని ఆయన చెప్పమనండి. ఏ శిక్షకైనా మేము సిద్ధం. లేదా ఈ వార్త వాస్తవం అంటే వాటిని అమలు చేయమని మేము అడిగితే మరి దానికి సమాధానం చెప్పకుండా ఇతరత్ర పాదయాత్రలో ఉన్నటువంటి మరి ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సభలో చూపినటువంటి పరిస్థితుల్లో మేము స్పీకర్ గారిని ఒకటి అడిగాం. మేము అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేదు. మేము అడిగినటువంటి క్వశ్చన్ ఒకటి, వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఒకటి. అందుకే మేము మా క్వశ్చన్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. మేము నిరసన తెలియజేసి వాకౌట్ చేసుకుంటామంటే దానికి కూడా మైక్ ఇవ్వకపోతే కనీసం స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాం, అయ్యో స్పీకర్ సార్ మేము ఈ క్వశ్చన్ని వాకౌట్ చేస్తూ ఉన్నాం అవకాశం ఇవ్వండి అని అంటే మరి దానికి కూడా ఆయన అంగీకరించకుండా, ఎందుకంటే సభలో ఉన్నటువంటి సభ్యుడి హక్కు, ఏదైతే ప్రభుత్వం సరైనటువంటి సమాధానం చెప్పినప్పుడు సంతృప్తి చెందనప్పుడు అది సభ నుండి వాకౌట్ చేసి ఈ ప్రజలకి తన నిరసన తెలియజేసేటువంటి హక్కు, ఈ ప్రభుత్వాన్ని నిరసన తెలియజే హక్కు హక్కు అది. అటువంటి హక్కును కూడా కాలరాస్తే స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్గా ఆయన స్పందించడం పోయి మరి ఎదురు మళ్ళీ ఏదైతే ఈ సభ్యుల్ని మరి ఆయన సస్పెండ్ చేసి అందులో కూడా ప్రత్యేకించి ఎవరైతే ఇవాళ డిప్యూటీ లీడర్స్గా ఎవరైతే ఉన్నారో పార్టీ తరఫున వారి ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం అంటే ఈవేళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పరిస్థితి, ఈవేళ ప్రజల యొక్క సమస్యని ఈ ప్రభుత్వాన్ని ఎండగొడుతున్నామనేటువంటి బాధతోటే ఈరోజు ఈ యొక్క సస్పెన్షన్ అని చెప్పి మేము భావిస్తున్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం, ముఖ్యంగా 45 సంవత్సరాలకి మహిళలకు పెన్షన్ ఇస్తానన్నారు, ఆ విషయాన్ని మేము సభలో ప్రవేశపెట్టి దాన్ని పక్కదారి పట్టించి మమ్మల్ని సస్పెండ్ చేయడం ప్రభుత్వం సరికాదు అంటున్నది. దీనికి సమాధానం ప్రజలే చెప్తారు, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అని కూడా నిమ్మల రామానాయుడు చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో పని ఏపీ 24/7.